like, share and subscribe our channel for more videos. Amalapuram seatu, Babu Pawan target. ఒకే ఒక సీటు ఎందుకంత ఫోకస్ అంటే అది ప్రజెంట్ వైసీపీలో మినిస్టర్గా ఉన్న పినిపే విశ్వరూప్ సీటు. ఆయన 2019 ఎన్నికల్లో గెలిచి 5 ఏళ్లు మంత్రిగా జగన్ క్యాబినెట్లో ఉన్నారు. ఈ సీటు మీద ఇప్పుడు తెలుగుదేశం, జనసేన రెండు పార్టీల కన్ను పడింది. ఎందుకంటే ఇక్కడ వైసీపీకి కొంత వ్యతిరేకత కనిపిస్తోందని అంటున్నారు. మంత్రి పినిపే విశ్వరూప్ పనితీరు మీద నెగిటివిటీ ఉందని అంటున్నారు. ఇక జగన్ వేవ్ లో అంటే 2019లో విశ్వరూప్ గెలిచారు. అప్పట్లో ఆయనకు 73,000 పైచీలకు ఓట్లు వచ్చాయి. అదే టైంలో టీడీపీకి 46,000 ఓట్లు వస్తే జనసేనకు 45,000 ఓట్లు వచ్చాయి. అంటే విపక్షాలు రెండు ఇక్కడ స్ట్రాంగ్ గా ఉన్నాయన్నమాట. ఇక పొత్తు కుదిరితే మాత్రం వైసీపీ సీటు కోల్పోవాల్సి వస్తుందని అంటున్నారు. అయితే ఈ సీటు కోసం రెండు పార్టీలలో తీవ్రమైన పోటీ ఉంది. తమకే ఈ సీటు దిక్కాలన్న ఆశ కూడా ఉంది. వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ అమలాపురంలో పర్యటించారు. అప్పుడు ఆయనకు భారీ ఎత్తున జనసందోహం వచ్చారు. దాంతో అమలాపురంలో జనసేన బేస్ స్ట్రాంగ్ గా ఉందని ఆ పార్టీ అంచనా కడుతోంది. పొత్తులు ఉన్నా లేకపోయినా తాము అమలాపురం నుంచే పోటీ చేసి తీరాలని డిసైడ్ అయినట్లుగా కూడా ప్రచారంలో ఉన్నమాట. ఇక చంద్రబాబు కోనసీమ జిల్లాల టూర్లో భాగంగా అమలాపురం మకాం వేసి మరీ మాటామంతి జనాలతో మేధావులతో నిరిపారు. బాబుకు కూడా జనాలు బాగానే వచ్చారు. ఇక అమలాపురంలో టీడీపీకి మొదటి నుంచి కొంత పట్టు ఉంది. దాంతో ఈసారి విజయం సాధించడం ఖాయమని తమ్ముళ్లు అంటున్నారు. ఈ సీటును తాము వదులుకోమని చెబుతున్నారు. దానికి సంకేతంగా అమలాపురం పర్యటనను చంద్రబాబు కూడా చేపట్టారు. మరి అమలాపురం నుంచి ఏ పార్టీ పోటీ చేస్తుంది, పొత్తులు ఉంటే ఏ పార్టీని విడిచిపెడుతుంది అన్నది చూడాల్సి ఉంది. ఇక మంత్రి పినిపే విశ్వరూప్ ఇక్కడ నుంచి పోటీ చేయకపోవచ్చునని, ఆయన కుమారుడికి ఈసారి టికెట్ ఇస్తారని అంటున్నారు. దాంతో కొత్త ముఖం యూత్ ని టార్గెట్ చేసి వైసీపీ టికెట్ వస్తోందన్నమాట. మరి పొత్తులు ఉంటే వైసీపీకి ఈ సీటు సవాల్గా మారుతుందని అంటున్నారు. అయితే ఆ పొత్తులు ఫలించాలి అని అంటున్నారు. రెండు పార్టీలకు ఈ సీటు హాట్ ఫేవరెట్ అయిన వేళ ఏ ఒక్కరూ సర్దుకునే నేపథ్యం ఉంటే కనుక జనసేనకు టికెట్ ఇస్తే టీడీపీ నుంచి సహకారం ఎంతవరకు అందుతుంది అన్నది చర్చగా ఉంది. అలాగే టీడీపీకి టికెట్ ఇస్తే జనసేన నుంచి ఓట్ల బదిలీ సాఫీగా జరుగుతుందా అన్నది కూడా ప్రశ్నగా ఉంది. పొత్తులు ఉన్నా మనసులు కలవకపోతే మాత్రం అమలాపురంలో మరోసారి వైసీపీ జెండా ఎగరేయటం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.